ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిపై ఆయన ఏదో యుద్ధం ఇస్తా అంటున్నాడు. అసలుకి యుద్ధం అనేది ఎలా ఉంటుందో తెలియని పవన్ కళ్యాణ్ కూడా యుద్ధం ఇస్తా అని చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది. 10 సంవత్సరాల్లో 10 పార్టీలు మార్చిన పవన్ కళ్యాణ్ ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి యుద్ధం ఇస్తా అని చెప్పడంలో అసలు ప్రజలే నవ్వుకునే పరిస్థితి వచ్చింది. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారి పేరుని రాబోయే 10 సంవత్సరాలు లేకుండా చేస్తా అంటున్నాడు. అసలు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీ వల్లే కాలేదు, ఈ రెండు చోట్ల పోటీ చేసి ఆంధ్రప్రదేశ్లో ఓడిపోయిన పవన్ కళ్యాణ్ వల్ల ఏమీ కాదని అందరికి తెలుసు. కానీ ఈ బూటకు మాటలు పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడు. అంతేకాకుండా ప్రతిరోజు రాబోయే 100 రోజుల్లో ప్రతిరోజు 0.5% ఓట్ పర్సంటేజ్ జగన్మోహన్ రెడ్డి గారిని తగ్గించాలంటున్నాడు. ఆ 0.5% అని ఎందుకు అన్నాడని నాకు తెలుసు. పవన్ కళ్యాణ్కి రాబోయే రోజుల్లో ఆ 0.5% అనేది ఏంటో నేను బుద్ధి చెప్పే విధంగా నేను ముందుకు వెళ్ళబోతున్నాను. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారిని స్వాతంత్ర ఉద్యమాలతో పోలుస్తూ అనే ఏదో కించపరిచే విధంగా మాట్లాడాడు. పవన్ కళ్యాణ్కి సూటుగా నేను ప్రశ్నిస్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజున్నా స్వాతంత్ర ఉద్యమాలతో పోల్చుకున్నాడు పవన్ కళ్యాణ్? నువ్వుకి నువ్వు పోల్చుకుంటావు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ పోల్చుకోలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే నువ్వు చంద్రబాబు నాయుడు పడే కుట్రలని మీ దుష్ట శక్తుల దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి విముక్తి కల్పించి ప్రజామనిషిగా ఆయన పేరు పొందాడు కానీ స్వాతంత్ర ఉద్యమ నాయకుడు అని చెప్పుకోలేదు. నీ కూడా ఈరోజు మేము వైసీపీ నుంచి మేము ప్రశ్నిస్తున్నాం, నువ్వేమన్నా మహాత్మా జ్యోతిబాబులేనా లేకపోతే మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఏమన్నా పవన్ కళ్యాణ్ నువ్వు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడని కూడా మేము తెలియజేస్తున్నాము. ఇంకోటి ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి భయాన్ని ఇస్తాడంట. అసలు పులివెందుల్లో క్యాండిడేటే లేడే నీకు, నువ్వు పులివెందులు అడిగే పెట్టలేదే, నువ్వు అసలు జగన్మోహన్ రెడ్డి గారికి భయాన్ని ఇస్తావా? నేను ఈరోజు నీకు సవాల్ విసురుతున్నాను, నీకు దమ్ము ధైర్యం ఉంటే లాస్ట్ 10 సంవత్సరాలు లాస్ట్ 2 ఎలక్షన్లో ఎప్పుడు నువ్వు పులివెందులకు రాలేదు, ఇప్పుడు నువ్వు పులివెందులకు వచ్చి ప్రచారం చేయని కూడా నేను నీకు సవాల్ విసురుతున్నాను. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చెప్పే మాటలకి చేసే వ్యక్తులకి చాలా తేడా ఉంటుంది. ఎగ్జాంపుల్ మా కుటుంబమే నష్టపోయింది, అది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందరికీ తెలుసు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి లాస్ట్ ఎలక్షన్లో అప్పుడు అనుకుంటాను రాయలసీమ అనంతపురం జిల్లా నుంచి పోటీ చేస్తానని చెప్పి ప్రగల్భాలు పలికాడు పవన్ కళ్యాణ్. మళ్ళీ ఈరోజు ఆ మాట ఎందుకు తప్పాడు కూడా మేము ఈరోజు క్వశ్చన్ చేస్తున్నాం. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి ఇవి చివరి ఎన్నికలు కాబట్టి రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరిగే పరిస్థితి కూడా లేదు. పవన్ కళ్యాణ్ తెలుసుకోవాలి అది ఎందుకు చివరి అంటున్నామంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఏమో 10 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు లేకుండా చేస్తాడంట. మళ్ళీ చివరి ఎన్నికలను మేము ఎందుకు అంటున్నామంటే నెక్స్ట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్ కొట్టే రాజకీయ ఎలక్షన్లో దెబ్బకి పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో కూడా అడుగు పెట్టలేడు. కనుక రాయలసీమ అనంతపురం జిల్లా నుంచి నువ్వు పోటీ చేసి నీ చిత్తశుద్ధి నిరూపించుకో అని మేము సవాలు విసురుతున్నాము.